సో మా జడ్జి శ్రీదేవి గారు సెట్ లో ఎలా ఉంటారో మనందరికి తెలుసు, కానీ ఇంట్లో ఎలా ఉంటారు తెలుసుకోవాలి ఉంది కదా. సో లెట్ మీ వెల్కమ్ క్రేజీ చంద్ర అండ్ టీమ్. ఎంత అందంగా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు. అక్కడ మీకు ఇక్కడ కన్నా అక్కడే అందంగా ఉన్నారు. అన్యాయం చేస్తున్నారండి, ప్లీజ్ నిజంగా చెప్పండి. చూడండి ఎంత అందంగా ఉన్నారు. అబ్బా బాబా ఇంకా చూడాలనిపిస్తుంది. అదిగో వేరే యాంగిల్ చూపించండి. ఏం తక్కువైంది నాలో చూడండి. రాము మేడం, మేడం ఏం చేస్తున్నారు వెనకాల? ఓ అసిస్టెంటా? హాయ్ బాయ్. ఏమైంది మేడం? ఈ అద్దంలో చూసుకుంటే నాకు నేనే ఆశ్చర్యపోతున్నాను రా. రాము మేడం ఎంత బాగా మేకప్ చేస్తారా రాము గారు. నేనేం చేసా, నేను ఇంత చేస్తే మీరు అంత పూసుకున్నారు. చాలా బాగా మేకప్ చేసావు కాబట్టి 2000 తీసుకోరా. అలాగే మేడం. రాము నా కలర్ ఏమన్నా తగ్గిందారా రాము? చిరంజీవి గారి సినిమా కరెక్షన్, మీ అందం ఎప్పుడు తగ్గదు మేడం. అరే రాము ఇంకా 500 తీసుకోరా. తీసేసుకున్నాను మేడం. ఇందాక తీసుకున్న 2000 లోపల పెట్టేరా. ఫోటోగ్రాఫర్ ఏడ్రా వచ్చారు. ఏం చేస్తున్నావు వెనకాల అక్కడ? ఏం చేస్తున్నావు ఫోటోస్? మీరు పొద్దున్న రెడీ అయ్యి చూడకొచ్చేసరికి మెమరీ ఫుల్ అయిపోయింది మేడం. ఓ ఇంట్లో నుంచి ఫోటో దిగుతున్నారు శ్రీదేవి గారు. రాము ఆ బ్యాగ్ లో మెమరీ కార్డు ఉంటుంది వాడికి. మెమరీ కార్డు కూడా పెట్టినారు మీరు? ఎంత ఫోటోస్ తీస్తుంటాను నేను. మేడం మీ దగ్గర మెమరీ కార్డు ఉందండి మేడం. నేను సంకల్లో హ్యాండ్ బ్యాగ్ మెయింటైన్ చేయకపోయినా బ్యాగ్ లో మెమరీ కార్డు మెయింటైన్ చేస్తా. వేసుకొని ఫోటోస్ తీ. అలాగే మేడం. నెక్స్ట్ టైం ఫోటోస్ అడగండి కంపెనీలో చెప్తా. అరే రాము మనం ఫోటో కావాలని దిగినట్టుందా, నాచురల్ గా దిగినట్టుందా? కావాలని దిగినట్టుంది మేడం. అలా అయితే వద్దురా రాము, అలా ఉండకూడదు. చాలా మంది పని లేక ఫోటోలు దిగుతున్నట్టుంటది, మనం పని చేసుకుంటే ఫోటోలు దిగినట్టు ఉండాలి. నా ఫోటోలు ఎలా ఉన్నాయరా? ఆకాశంలోని చందమామ నేరుగా అన్నపూర్ణ శరణాగతి వచ్చిందా అంటుంది మేడం. అరే రాము వాడుకో 1000 రూపాయలు ఇరా. మేడం ఇంత దానికేనా మేడం? ఆకాశంలో చందమామ డైరెక్ట్ గా 7 ఎకరాలకు వచ్చింది అన్నాడు రా. ఏం చేస్తున్నావు వెనకాల? చీర చూడవే. హెయిర్ డ్రెస్ చీర చూడటం ఏంటి? చూడదా హెయిర్ చూడవే. ఏం చేస్తున్నావు వెనకాల? మా ఇంత ఫోన్ లో మాట్లాడుతున్నాను మేడం. ఏంటంటే వాడి గోలా? షూటింగ్ ఉంటే ఓకే, షూటింగ్ లేనప్పుడు కూడా చీర సదురుతూ హెయిర్ సదురుతూ అక్కడే పడి చేస్తావు ఎందుకే? ఇంటికి వచ్చి 4 రోజులు అయింది, ఒకసారి ఇంటికి రావా నువ్వు అని అడుగుతున్నాడు మేడం. ఒకసారి ఇంటికి వెళ్ళొస్తాను మేడం. మూసుకొని ఇక్కడే ఉండు. కనీసం సందు చివరి దాకా వెళ్ళేనా, మా ఆయన చూసుకుంటాను మేడం. నువ్వు సందు చివరి దాకా వెళ్తే వాడు ఊరు చివరి దాకా తీసుకెళ్తాడు. నువ్వు ఎందుకు రా ఆగావు? నువ్వు ఫోటోస్ తీయరా? మా పని మాదే, నీ పని నీదే. నాచురల్ ఫోటోస్ తీయండి, నాచురల్ గా వచ్చేటట్టు తీ, అది చూసుకో. అలాగే నాకు ఎందుకంటే కాలం దిగినట్టు నాకు అస్సలు నచ్చదమ్ము. నువ్వు ఏడుస్తున్నావు, తీస్తావేంట్రా ఫోటోలు? నేను కూడా మా ఆవిడ చూసి 4 రోజులు అవుతుంది మేడం. ఒక్కసారి మా ఇంటికి వెళ్ళొస్తాను మేడం. నీ నోట్లో మన్ను వయ్యా. మీరందరూ నా దగ్గర వచ్చినప్పుడు ఏం చెప్పాడ్రా? 24 గంటలు నా దగ్గర ఉండాలని చెప్పానా? అన్ని చూసే కదా బాడి మీద సైన్ పెట్టారు, ఇప్పుడు ఏంటి అందరు వెళ్తా అంటున్నారు? మ్యాటర్ మొత్తం తెలుగులో రాసి కండిషన్ మాత్రం తమిళ్ లో రాశారు, అర్థం కాక అందరూ సంతకాలు పెట్టేదు. అది తమిళ్ రాకపోవడం మీకు సంబంధం, నాకేం సంబంధం? త్వరగా టిఫిన్ చేసిరండి, మళ్ళీ పెద్ద చేసుకుందాం. మేడం మేడం లేదు, అర్థం ఇచ్చిపోండి మేడం. ఎందుకా బోండా? బోండా కాదు మేడం, వేండా. వేండానా? అంటే నాకే కరెక్షన్ చేస్తున్నారు. కనీసం మీరైనా మేడం కి చెప్పండి సార్, ఇంటికి వెళ్ళి 4 రోజులు అవుతుంది. మమ్మల్ని ఆపమని మీరు ఏడుస్తున్నారు సార్. ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఇవ్వండి. ఆయన ఆయన ఎవరో చెప్పండి. హస్బెండ్ హస్బెండ్ అందరినీ.
ఇక్కడ సీత బాధ సీతకుంటే పీత బాధ పీతరా. బెడ్రూమ్ నే వచ్చి క్యారవన్ చేసేసింది, ఇల్లునే వచ్చి స్టూడియో చేసేసింది. నా బాధ ఎవరికి చెప్పండ్రా? మీరందరూ మీ వాళ్ళకి దూరం ఉన్నా, నేను నా భార్యకి దగ్గరగా ఉన్నా, అందరిది ఒకటే బాధరా, ఒకటే బాధ. మీకోసం టిఫిన్ బ్యాక్ సైడ్ పెట్టాను, వెళ్ళి తినేసిరండి, మళ్ళీ లేట్ అయిపోద్ది, టైం దొరకదు మనకి. పెళ్ళైన కొత్తలో చేపట్టుకున్నాను, తర్వాత నీకేం లేదు జీవితం. ఎరా నానా, ఎప్పుడు వచ్చా నానా? ఇప్పుడే వచ్చాను కానీ ఎలా ఉన్నావు? ఎలగెలగా ఉన్నాను నాన్న. అయితే నానా బాగున్నాను నాన్న, నేను బాగానే ఉన్నాను. కానీ ఇంట్లో ఏంటో బస్సు పెట్టావు నానా? అది బస్సు కాదురా అన్న, క్యారవాని. అంటే? అంటే సినిమాలో హీరోలు హీరోయిన్లు వాడతారు నాన్న దాన్ని. అయితే స్టూడియోలో ఉండాలి కానీ ఇంట్లో ఉందేంట్రా? అంటే బెడ్రూమ్ ని క్యారవాన్ గా మీ కాల్ చేయించుకుంది నాన్న. క్యారవాన్ లో ఉంది నాన్న. నాన్న అదే బెడ్రూమ్ లో ఉంది నాన్న. నాన్న అలా పిలిస్తే రాదు నాన్న, నేను పిలుస్తాను చూడు. మేడం షర్ట్ రెడీ. మేడం షర్ట్ రెడీ. ఎవరా స్క్రిప్ట్ ఎక్కుతుంది? ఎవరా ఎవర్రా? చంద్ర. చంద్ర. చంద్ర అయితే కాసేపు చెప్పి చూడొచ్చులే, నో ప్రాబ్లం. అరే రామా. మేడం మేడం ఏం చేస్తున్నారు? ఎంతసేపు తింటారు రా? ఏం చేస్తున్నారు? ఎన్న పండు సెప్డే సెప్డే. హలో హలో, సాపిడ్రా సెప్పుడే సెప్పుడే. ఇల్ల మీరు సాపిడ చెప్పండి, మేము సెప్పుడే సెప్పుడే చెప్తాము. మా నాన్న వచ్చాడు, కొంచెం పలకరించవే. అందుకే రెడీ అవుతున్నా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మా మామ వచ్చాడు, ఎలా పలకరించమంటా? కాదు నాన్న, మీ కోడలు చేస్తున్న కామెడీ స్టార్ షోకి డైరెక్టర్ నాన్న, డైరెక్టర్. నన్ను పలకరించడానికి ఆయన అడగడు ఏంట్రా? నన్ను పలకరించాలన్న ఆయన్ని అడుగుతున్నాను. నాకు లీడ్ అర్థమైంది, లీడ్ అర్థమైంది, లీడ్ అర్థమైంది, లీడ్ అర్థమైంది. నమస్కారం అయ్యా, బాగున్నారా? బాగున్నానమ్మా. అవును మామ, ఎన్ని స్కిట్లు చేస్తున్నారు? అంటే ఎన్ని రోజులు ఉంటారు అని అడుగుతుంది నాన్న. ఎన్ని రోజులు ఉంటారు అని? ఓహో, అలా అడుగుతుందా? అవునన్న. ఓ రెండు మూడు స్కిట్లు చేద్దామని వచ్చానమ్మా, కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే అయోమయంగా ఉంది. ఒక స్కిట్ లో ఎంట్రీ చెల్లిపోతాలి. నాలుగైదు స్కిట్లో పెట్టిస్తాను, చేయండి. అవుతులేమ్మా, నాకే ఒక స్కిట్ చాలు. హలో ఏమండి, ఎలా ఉన్నారండి? టైం కి తింటున్నారా? ఆరోగ్యం జాగ్రత్త అండి. ఒసే, ఎప్పుడు చూసిన మగుడితో ఏడ్చుకుంటూ మాట్లాడుతూనే ఉంటానంటే ఎన్న టాక్రే, ఎన్న పండ్రారే. మన ప్రసన్నం చూసి ఆడియన్స్ ఏడవాలి, మన మొగుళ్ళ కోసం ఏడవకూడదే నాయే. శ్రీదేవి గారు చెప్తున్నారు, నువ్వు ఎందుకు ఆగా చెప్పరా? మెమరీ ఫుల్ అయిపోయింది మేడం. నా ఇంకో మెమరీ ఇవ్వండి తీసి. సరే నీ ఫోన్ లో తీ. ఫోన్ లో తీయాలా? తీయాలిగా. ఏదో తాడాగా ఉందిరా, నేను పోతున్నా. నాన్న రెండు రోజులు ఉండొచ్చు కదా నాన్న. ఏంట్రా ఉండేది రెండు రోజులు? ఇప్పటికే నాకు ఏది స్టూడియోనో ఏది ఇల్లు అర్థమై సావట్లా. నేను పోతా. సరే నాన్న. అదే ఒక స్కిట్ చేస్తాను, ఆ స్కిట్ కూడా చేయకుండా వెళ్ళిపోతున్నాడు. స్కిట్ చేద్దాం అనుకున్నానమ్మా, కానీ నాకు ఈ స్కిట్ నచ్చలా, నేను పోతున్నా. మాకు వచ్చేది స్కిట్లు నచ్చట్లా, మేము చూడట్లేదా, మేము కూర్చోవట్లేదా? మేడం కాఫీ. అసిస్టెంట్ కాఫీ తెచ్చాడు. ఊదుకుంటూ తాగాలా, ఊదకుండా తాగాలా? కాఫీని సంతు నిన్ను ఊదమన్నాడు, ఊదిన తర్వాత నన్ను తాగమన్నాడు. మరి నన్నేం చేయమన్నాడు? నేను కాఫీ తాగిన తర్వాత కప్పు నిన్ను కడగమన్నాడు. ఓ, చేసే పని అదే కదా. చీర, అరే మేకప్, అరే ఫో, పండ్రా ఎన్నా పండ్రా ఎన్నా పండ్రా. ఏమే, మనం బయటికి వెళ్ళి చాలా రోజులైంది కదా, అలా హనీమూన్ కి ఎటైనా వెళ్దామా? అవును, మనం బయటికి వెళ్ళి చాలా రోజులైంది, ఎటైనా వెళ్ళాలి. మా ఆయన హనీమూన్ కి వెళ్దాం అంటున్నాడు, ఏంటి పరిస్థితి? దీన్ని కూడా అడగాల. నేను అడగపోయినా అని చెప్తూనే ఉంటాడు, కాబట్టి అడగాలి. ఏంటట, 25 వరకు ఎటు వెళ్ళదన్నాడు. ఎందుకట, ఎందుకు, ఎందుకట? వెళ్తే రేటింగ్ తగ్గిపోద్ది అంట, అందుకే వెళ్ళదంటున్నాడు. బాగా తెగించవరా నువ్వు? హనీమూన్ కి వెళ్తే రేటింగ్ తగ్గిపోవడం ఏంటే, ఏంటే ఇది? ఈ తొక్కల లాజిక్ నే సంతుకు నచ్చవు. మా దగ్గర బొచ్చే లాజిక్లు ఉన్నాయి, మేము అడగలేకనా? నువ్వు ఏదైనా అడగాలనుకుంటే 25 తర్వాతే, మేమేనా అడగాలన్నా 25 తర్వాతే. ఏ భగవాన్,
దీనికి పరిష్కారమే లేదా? దీనికి పరిష్కారం భగవాన్ దగ్గర ఉండదు, సంత దగ్గర ఉండదు. హవల్దార్ కాదు హవల్దా. మన కామెంట్ సార్ ప్రోగ్రామ్ గురించి మన గురించి కామెంట్ ఏమనుకుంటున్నారా? 99 మంది మీ గురించే కామెంట్ పెడుతున్నారు మేడం. ఏంట్రా అది? శ్రీదేవి గారు అందంలో పీకు, డాన్స్ లో శేఖర్ మాస్టర్ కంటే వీకు అని రాస్తున్నారు మేడం. ఈ అద్దం పట్టుకోరా, శేఖర్ అయిపోయాడు. మన శేఖర్ మాస్టర్ మళ్ళీ తొక్కేస్తున్నాడు ఈ ఎపిసోడ్ లో. ఈ శేఖర్ మాస్టర్ నేను తొక్కేస్తాను. ఎవరన్నా మాట్లాడమంటారు? నేనే చెప్తే అది బాగుండా అంటే బాగుండా, వేందంటే వెండా. అది కాబట్టి ఈ ఎపిసోడ్ లో శేఖర్ మాస్టర్ ని నేను తొక్కేస్తా. ఈ ఎపిసోడ్ లో నాకు నేనే డాన్స్ చేస్తున్నాను, ఓకేనా? ఓకే. ఈ దెబ్బతో శేఖర్ బాబు తొక్కేనా పాటైరా? నాకు భయం వేస్తుంది, మీరు ఏం డాన్స్ చేస్తున్నారు? చేస్తుంటే కాలు విరిగినట్టు కూడా ఉంది. రెస్పాండ్ అవ్వడు, రెస్పాండ్ అవ్వడు. ముందు హాస్పిటల్కి తెలియచేయాలని రా, నా వల్ల కాదు రే. ముందు చీరేస్తుంది రే, టచ్ అప్ చేయరా, ఫోటో తీయరా. యూజువల్ గా హీరోయిన్స్ ఫ్లోర్ లో ఎలా ఉంటారు, షూటింగ్ లో ఎలా ఉంటారు అనేది చూపించారు. అది కాక మా శ్రీదేవి గారు చూపించారు. కానీ రియల్ గా ఎలా ఉంటారు అదే చెప్తున్నా. చెప్పండి మాస్టర్. అదే చెప్తున్నా, నిజంగా తను ఎలా ఉంటారు యాస్టీస్ అలాగే చూపించారు. కానీ ఇట్లా ఎలా ఉంటారు మాకు తెలియదు అనుకో. బాబు మీ అసిస్టెంట్స్ ఏరి బుక్ అయిపోతారు కదా, మేకప్ అయిపోయినా హెయిర్ అయిపోయినా ఎలా తిడతా ఉంటారు? ఒక్క నిమిషం నాకు తెలియాలి మాస్టర్, మీరు ఎక్స్ట్రా పేమెంట్ ఏదైనా తీసుకున్నారు ఇట్లా అని నా గురించి బ్యాడ్ పబ్లిసిటీ చేస్తున్నారు. యాక్చువల్గా అలా ఉండరు అనుకో, ఇంకా ఎక్కువ ఉంటారు. చాలా డామేజ్, చాలా బాగుంది చంద్ర. అంటే శ్రీదేవి గారిని బాగా ఇమిటేట్ చేసి. నాకు ఇంకా బాగా నచ్చిన విషయం ఏంటంటే, యూజువల్ గా మనకి క్యారవాన్స్ అలవాటు అవుతుంది మన షూటింగ్ లో హీరో హీరోయిన్స్ కలికి, నువ్వు క్యారవాన్ కూడా ఇంట్లో పెట్టించేసావు. అది చూసి ఇది మీ మామ వచ్చి ఆయన మళ్ళీ పారిపోవటం చాలా బాగుంది, చాలా బాగా ఎంటర్టైనింగ్ ఉంది. గుడ్ 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 షో. శేఖర్ మాస్టర్ డాన్స్, శ్రీదేవి గారు వీక్. ఓ మర్చిపోయా, డాన్స్ మాత్రం హైలైట్. ఆ భూమి బదులు ఫ్లోర్ మూమెంట్ అయితే ఎరక్కొట్టేశారు మీరు శ్రీదేవి గారు. ఇప్పుడు ఏం బాగా చెప్పాలా బాగాలేదా అని చెప్పాలా తెలియట్లేదు నా గురించి కాబట్టి. ఏం చెప్పదు మేడం, మీ గురించి మీరు చెప్పుకోండి. ఫుల్ ఎపిసోడ్ నా గురించి నేను మాట్లాడుకుంటాను. కానీ చంద్ర ఒక్కటి మాత్రం, నా ఇమేజ్ ని ఎందుకు మీరు డామేజ్ చేస్తున్నారు? ఏం డామేజ్ చేశారు, ఉన్నది వాస్తవమే చెప్పారు. ఏం వాస్తవం అండి, అన్యాయం అండి అది. ఫోటో తీస్తూనే ఉండండి, చూడండి, అట్లా చేయండి. పాపం నా స్టాఫ్ ని పిలవండి, నేను అట్లా అసలే కాదు. నేను యాక్చువల్లీ స్టాఫ్ దగ్గర అన్ని తెలుసుకున్నాం. సరే అయిపోయినాక నా స్టాఫ్ ని పిలుస్తా అయితే. నిజంగా అలా అయితే ఉండరు. బట్ చంద్ర నేను ఎక్స్పెక్టే చేయలేదు, మీరు ఫోటో వేసుకుని ఇట్లా వచ్చేసరికి షాక్ అయిపోయింది. బట్ థ్యాంక్ యూ, ఫస్ట్ నా గురించి మీరు స్కిప్ చేసిన దానికి చాలా థ్యాంక్స్. ఉన్న వాస్తవం చెప్పిన దానికి కూడా. ఏదో ఒకటి ఏదైనా పెట్టుకోండి, ఇప్పుడు నేను చెప్పినా వేస్ట్. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉండింది, నవ్వా. నేనైతే నా గురించి నేనే నవ్వుకున్నాను. సో ఇట్ ఇస్ రియలీ నైస్. అందరూ బాగా చేశారు. ఈ క్యారవన్ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది యాక్చువల్లీ. ఇంట్లో ఒక క్యారవన్ అట్లా పెట్టేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఎంట్రీ నేను సోలోగానే వస్తాను. శేఖర్ మాస్టర్ని కట్ చేసేసాను. ఆల్రెడీ ఈ ఎపిసోడ్ ప్లాన్ చేశారు, ఆయన తెలిసిపోయింది అనుకుంటా. బాగుంది కానీ నేనైతే మాత్రం అది కాదు. ఒక్క నిమిషం, నేను మీ దగ్గర వస్తున్నాను. ఏదైనా మనకి మీకు నాకు లింక్ ఉందా? యమహో